హైదరాబాద్ లో కన్సల్టేషన్ మరియు 3,500 రూపాయల కలర్ డాప్లర్ టెస్ట్ ఎవిస్ హాస్పిటల్స్ లో ఉచితంగా పొందండి. లేనప్పుడు నేను ఎంతను ఫిజికల్ గా కనెక్ట్ అయ్యాను. తెలియకుండా రూమ్ లో సీక్రెట్ కెమెరా పెట్టేసింది సార్. ఇంకొక అబ్బాయి భరత్ అని ఉన్నాడు అనమాట, తను కూడా స్వీత ఫ్రెండ్. వీడియో పెట్టి నన్ను బెదిరించిండు సార్. ఏం కావాలంట ఈ దుర్మార్గుడికి? సేమ్ సార్, రాజేష్ లాగా. ఆ గణకార్యం అయితే చేయలే కదా. జరిగిపోయింది సార్. అయ్యో రామ, భరత్ కు వీడియో ఇయ్యలేదా? నాకు ప్రపోజ్ చేసినాడు, అయితే నేను ఓకేని యాక్సెప్ట్ చేసినాను. అది సునీతకు తెలియదు అప్పటి వరకు. మేమిద్దరమే సైలెంట్ గా మెసేజ్ చేసుకుంటూ అట్లా ఇట్లా మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళము. కదా, మా ఫ్రెండ్షిప్ అనుకున్నప్పుడు సునీతని ఎందుకు ఇక్కడ కప్పేస్తున్నారు మీరు? అతను ఎందుకు కప్పుతున్నాడు, నువ్వు ఎందుకు కప్పుతున్నావు? అంటే సునీతకి రాజేష్ మీద ఏమైనా ఇంట్రెస్ట్ ఉందా? కాదు, సునీతకి ఇది ఫ్రెండ్షిప్ కాదు కదా సార్. ఫ్రెండ్షిప్ వరకు అయితే అన్ని షేర్ చేసుకునేవాళ్ళు. ఓకే, అది అర్థమైందమ్మా. కానీ మేము ఫ్రెండ్ ఇదివరకు ఫ్రెండ్స్ గా ఉన్నాం, మేము ఇప్పుడు రిలేషన్షిప్ లో ఉన్నావు అనే మాట సునీతకి చెప్పడంలో అనుషాకి రాజేష్ కి ఏంటి ప్రాబ్లం? ఫస్ట్ సునీత జస్ట్ ఫ్రెండ్ అని చెప్పింది సార్. నేను క్లోజ్ మూవ్ అయ్యే కొద్దీ తను నా పైన కొద్దిగా అసూయ చూపడం మీద. సరే, నాకు ఇప్పుడు అర్థమైంది. నాకు అర్థమైంది ఏంటంటే, ఇదేంటి ఫ్రెండ్షిప్ అని పరిచయం చేసినటువంటి దాంట్లో మీరిద్దరు రిలేషన్షిప్ అని మొదలు పెట్టారని చెప్పి సునీత మీ ఇద్దరికి దూరం అవుతుంది అనే ఉద్దేశంతో మీరిద్దరు సునీతకి చెప్పలేదు, అలా అనుకోవచ్చా? అలా ప్లస్ ఆమె కూడా తన మీద, తన రాజేష్ మీద ఇంట్రెస్ట్ చూపిస్తుంది అనే విషయం నాకు తర్వాత తెలిసింది సార్. మేమిద్దరం ఇట్లా చాటింగ్ చేసుకుంటూ బయటకు వెళ్ళి వచ్చే వాళ్ళము. తనకు తెలియకుండా, సునీతకు తెలియకుండా బయటకు వెళ్ళే వాళ్ళం అటు ఇటు. అయితే సునీత ఏమనుకుంది, మా మధ్య ఏం జరిగిందో తెలుసుకోవాలను ఎట్లనో మా మీద దృష్టి పెట్టింది. ఎట్లయినా వీళ్ళను సరే మొత్తం దృష్టి పెట్టింది. ఏం జరుగుతుంది మీ ఇద్దరి మధ్యన అనే కథ అనుమానం వచ్చి సునీత మీ ఇద్దరి మీద దృష్టి పెట్టింది. కానీ ఓవరాల్ చూసుకుంటే కనుక మీరిద్దరు కూడా సునీతని స్లోగా దూరం పెట్టడం అనేది మొదలు పెట్టారు, అంతే కదా? అలా అనుకోవచ్చా? మీరిద్దరు షికార్లకు వెళ్ళటం, మీరిద్దరు హోటల్స్కి వెళ్ళటం, మీ ఇద్దరు తిరిగేటప్పటికి సునీతకు అనుమానం వచ్చింది. అనుమానం వచ్చింది. మేము ఏం మాట్లాడుకుంటున్నాం, ఏం చేస్తున్నాం అన్న విషయం తెలుసుకోవాలని తను, అంటే మాకు తెలీదు అలా తెలుసుకోవాలని తను అనుకుంది అనమాట. రాజేష్ కూడా దూరం పెట్టాడమ్మా తన్ని. రాజేష్ కూడా తను ఇంతకు ముందు ఆటోమేటిక్ గా వీళ్ళిద్దరికి వీళ్ళిద్దరికి ఒక సీక్రెట్ లైఫ్ మొదలయ్యేటప్పటికి ఆమె కట్ అయింది. తర్వాత మా ఇద్దరి మధ్య అది అట్లా ఇట్లా అన్నట్టు చిన్న గొడవలు వచ్చినాయి సార్, నాకు రాజేష్ కు మధ్యలో. అదేంటమ్మా? అది కూడా సునీత ద్వారానే సార్. ఏమైంది? తన గురించి బ్యాడ్ గా చెప్పడం మొదలు పెట్టింది నా దగ్గర. అట్లా వీడిట్లా వాళ్ళంతా పులిఫర బ్యాచ్ అట్లా వీళ్ళతో వాళ్ళతో చేస్తుంటది అని తన గురించి అలా చెప్పడం మొదలు పెట్టింది నాతో. నువ్వు ప్యారలల్ గా రాజేష్ బయట చేసేటటువంటి వ్యవహారాలని, అంటే వేరే వాళ్ళతో మాట్లాడటం, క్లోజ్ గా మెలగటం చూపించింది సార్. నాకు సునీతనే చూపించింది, ఇట్లా చేస్తున్నాడు అట్లా చేస్తున్నాడు చూడమని. చెప్పడం వరకే కదా ఎవిడెన్స్ కూడా. ఎవిడెన్స్ కూడా ఉంది నీ దగ్గర, అంతేనమ్మా? ఫస్ట్ ఆఫ్ ఆల్ రాజేష్ కరెక్ట్ కాదు, ముందు కరెక్ట్ అన్నటువంటి మనిషి, నీకు ఫ్రెండ్షిప్ అని పరిచయం చేసినటువంటి మనిషి, మరి తర్వాత ఇదిగో రాజేష్ ఇలాంటి వాడు అని నీకు చెప్పినప్పుడు మరి నువ్వు అలాంటి రాజేష్ నాకెందుకు పరిచయం చేసి నా రూమ్ వరకు ఎందుకు తీసుకొచ్చావు అనేది నువ్వు అడగలేదా? సింపుల్ గా అడగడానికి నాకు లేదు సార్, ఎందుకంటే నేను కదా తనతో మాట్లాడింది రాజేష్ తో. ఇది జరిగిన తర్వాత ఇంకొక అబ్బాయి భరత్ అని ఉన్నాడు అనమాట, తను కూడా సునీత ఫ్రెండ్. మళ్ళీ సునీత ఫ్రెండ్ భరత్ కూడా. సునీతకి అందరికి ఇలాంటి బ్యాచ్ ఏనమ్మా మొత్తం అంతా? ఒకడేమో రాజేష్, ఇంకోటి భరత్. రాజేష్ సునీత ఫ్రెండ్ భరత్ సునీత ఫ్రెండ్. తను పరిచయం చేసిన తర్వాత తను మాకు ఫ్రెండ్ అయ్యాడు. ఓన్లీ ఫ్రెండ్షిప్ వరకే సార్ అది, ఇంకా అంతకు మించి తనతో ఏది లేదు. కాకపోతే ఏమైందంటే తనకు నా మీద ఇష్టం ఉందంటే భరత్ కు. సో నేను రాజేష్ ని ఎలా అయితే పరిచయం చేసిందో భరత్ ను కూడా పరిచయం చేసిన వ్యక్తి సునీత. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ మళ్ళీ ఇక్కడ కూడా. తన మనసులో ఏముందో తెలియదు సార్, తనకి అయితే నేనైతే తన వైపు ఏం లేను, తనకు మాత్రమే నేనంటే ఇష్టం అంటే అది నాకు తెలియదు. అయితే కొద్ది రోజుల తర్వాత ఏమైందంటే సార్, నాది రాజేష్ ది వీడియో భరత్ దగ్గర చూసినాను సార్ నేను. ఏంటమ్మా నీ వీడియో? మీ ఇద్దరు యొక్క క్లోజ్ గా ఉన్న వీడియో. భరత్ కాల్ చేసి వీడియో పెట్టి నన్ను బెదిరించిండు సార్. అతని దగ్గరికి ఎలా వెళ్ళిందిమా? నేను రాజేష్ ని అడిగినాను, వీడియో ఏమన్నా తీసినావా నువ్వు అనేసి నేను రాజేష్ ను డైరెక్ట్ గా అడిగినాను. తెచ్చి అలాంటివి నేను ఎందుకు ఇస్తావు అది ఇది అని చెప్పిండు. నేను ఎంత ఫిజికల్ గా కనెక్ట్ అయ్యాను.
అయితే సునీత ఏమనుకుంది, మా మధ్య ఏం జరిగిందో తెలుసుకోవాలను, మేము ఏం మాట్లాడుకుంటున్నాం, ఏం చేస్తున్నాం, ఎక్కడ ఏ తన గురించి ఏమన్నా మాట్లాడుకుంటున్నాం, ఇలాంటివన్నీ తెలుసుకోవాలన్నట్టు రూమ్ లో సీక్రెట్ కెమెరా పెట్టేసి. అంటే ఇది ఒక వీడియో చాలా వీడియోలు అమ్మా? ఒకటే షూట్ చేసుకుంది సార్. అంటే ఒక వీడియో చాలా అని ఎందుకన్నానంటే మేడం, చాలా అంటే కనుక అక్కడ వేరే వ్యాపకం ఆలోచన ఉంది, ఇంకో దురుద్దేశం ఉందని. ఒకటే వీడియో అంటే కనుక నాకు ఒక ఆధారం కావాలి, ఆధారం దొరికింది, ఇంతటితో చాలు. అనుష నాకు ఇప్పుడు అర్థమైంది ఏంటంటే, సునీత వీడియో తీసింది, ఎందుకు వీడియో తీసింది అనేది మనకి ఇప్పటికీ తెలియదు. ఆ వీడియో తీసినటువంటి వీడియో నిన్ను పరిచయం చేసింది అన్నటువంటి సెకండ్ అబ్బాయి ఎవరైతే భరత్, భరత్ వరకు ఫార్వర్డ్ చేసింది, భరత్ ఏమో వచ్చి నీకు ఫార్వర్డ్ చేశాడు. నీకు ఫార్వర్డ్ చేసి భరత్ ఏమన్నాడమ్మా, ఏం కావాలంటే భరత్ కి? కాదు వచ్చి నీ దగ్గరకు వచ్చి ఐ లవ్ యూ అనుష, డూ యూ వాంట్ లవ్ మీ అని అడగచ్చు కదా, డైరెక్ట్ గా వీడియో పెట్టి. అంత లాంగ్ ప్రాసెస్ నచ్చదేమో, షార్ట్ కట్ కావాలి మనోడికి. అంటే ఈ అమ్మాయికి ఇష్టం లేదు అనే విషయం తెలుస్తుందేమో అతనికి. తెలిసింది అమ్మా, ప్రపోజ్ చేశాడా నీకు ఏమన్నా భరత్ అనే వ్యక్తి, అనుష నువ్వంటే నాకు ఇష్టం, నువ్వు నా జీవితంలో కావాలని ఏమన్నా అన్నాడా? ఆ తర్వాత నువ్వు నో చెప్పావా? ఆ తర్వాత ఈ వ్యవహారం దిగా? అదేం జరగలేదు. నన్ను బెదిరిస్తున్నారు సార్, నేను అందరికి చూపిస్తా, వైరల్ చేస్తా వీడియో. ఏం కావాలంట ఈ దుర్మార్గుడికి, దుర్మార్గుడు నెంబర్ టూ వీడికి ఏం కావాలంట? సేమ్ సార్ రాజేష్ లాగా తను కూడా. ఏంటి ఫిజికల్ గా కావాలా? అయ్యో రామా, నువ్వు ఆ గణకార్యం అయితే చేయలే కదా. జరిగిపోయింది సార్, జరిగిపోతూనే ఉంటది. నువ్వు తవ్వుకున్నటువంటి లోతైన ఆరడుగులు గుంట ఇది, ఈ గుంటలో పదే పదే పడుతున్నావు, చెప్పుకోవటానికి ఎవరుంటారా? మీ అమ్మతో చెప్తావా, మీ నాన్నతో చెప్తావా, సో కాల్డ్ ప్రాణ స్నేహితురాలు సునీతతో చెప్తావా, ఎవరితో చెప్పలేవు. కాబట్టి నువ్వు ఈ రోజు మా షూట్ జరుగుతుండగా పరిగెట్టుకుని మీరేరా బాబు నా నాదులు అనుకుంటే ఇక్కడికి వచ్చావు. నేను చెప్పేది ఒకటే అమ్మా, ఇది పెద్ద లాజిక్ ఏమీ కాదు, ఇదేదో పెద్ద విడ్డూరమైనటువంటి కథ కాదు. అడుగడుగునా కనిపిస్తూనే ఉంది, టీవీల్లో చూస్తున్నాం, న్యూస్ల్లో చూస్తున్నాం, దరిద్రాలన్నీ చూస్తున్నాం, ఈ కెమెరాలు, సీసీటీవీలు, ఈ వర్చువల్ మోడ్ వచ్చిన తర్వాత. నేను చెప్పేది ఏంటంటే, నీలాంటి అమాయకమైనటువంటి అమ్మాయిలు ఉన్నంత కాలం కెమెరాలు పట్టుకుని తిరిగేటటువంటి వాళ్ళు, ఎక్కడ పెట్టకూడనటువంటి చోట్ల కెమెరాలు పెట్టే వాళ్ళు ప్రతి మూలన దొరుకుతాడు. ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుందంటే, తాత్కాలికంగా ఫ్రెండ్ అనేటటువంటి వచ్చినటువంటి వ్యక్తితో నువ్వు శారీరక పరమైనటువంటి సంబంధం పెట్టుకుని రిలేషన్షిప్ బిల్డప్ చేయవలసినటువంటి తొందరపాటు ఎందుకు? ప్లస్ సునీత అనేటటువంటి వ్యక్తి దగ్గర దాచిపెట్టి ఆ అమ్మాయిలో ఒక క్వశ్చన్ మార్క్ రేస్ చేసి ఎందుకు ఇంత పరిస్థితులు తీసుకొచ్చావు అనేటటువంటి మూల కారణం నీ ద్వారే వస్తుంది. ఈరోజు నువ్వు ఏడుస్తున్నావు కాబట్టి నేను చచ్చిపోతానని చెప్పి నీతో సానుభూతి చూపెడుతున్నావు, కానీ నాకు క్వశ్చన్ నెంబర్ టూ వచ్చింది, అది నిన్ను అడుగుతాను, నువ్వు ఏం సమాధానం చెప్తావో నేను వింటా. భరత్ దగ్గరికి ఎందుకు వెళ్ళావమ్మా, ఆల్రెడీ రాజేష్తో తప్పు చేసావంటే, సరే భరత్ దగ్గర ఈ ఫోటోగ్రఫీ అంతా ఉంది కాబట్టి, ఇది వైరల్ చేస్తాడని బ్లాక్మెయిల్ చేశాడు కాబట్టి నేను అక్కడికి వెళ్ళాను. ఇక్కడ రెండు ప్రశ్నలు నీకు వస్తాయి. నువ్వు అతనితో పాటు ఫిజికల్గా కలిసిన తర్వాత ఒక సంవత్సరం పాటు నువ్వు నాతో ఇలా ఫిజికల్గా ఉంటేనే నేను ఇవి నీకు ఇస్తానంటే ఏం చేసిండేదానివి, నెంబర్ వన్. నెంబర్ టూ ఏంటంటే, మన దరిద్రం, మన కర్మకాలి, ఈ భరత్ అనేటటువంటి ఇచ్చేటటువంటి వ్యక్తి ఇంకో మగాడైతే కనుక వాడు కూడా ఈ బ్రహ్మాస్త్రం నా దగ్గర లేదు, నేను ఇది డిలీట్ చేయాలంటే డిలీట్ చేయవలసింది నేను కాదు, ఎక్స్ అనేవాడు ఇంకోడు ఉన్నాడు, వాడి దగ్గరికి వెళ్ళి రెండు సంవత్సరాల పాటు నువ్వు ఉంటే కనుక వాడు డిలీట్ చేస్తాడని అంటే కనుక ఏం చేస్తావు? ఇవేం ఆలోచించరామ్మా మీరు. తద్వారా ఏదన్నా జరిగితే అప్పుడు ఏం చేస్తావు? అది పెద్ద సూత్రం లేండి, అంతే కదా. వీళ్ళు ఏమనుకుంటారంటే, టీవీలో ఎక్కడో ఓన్లీ మగవాళ్ళు అనేటటువంటి వాళ్ళు కేవలం ఇలా పడుకుని ఆ వీడియోలు తీస్తే కనుక ఆ వీడియోలు వెనక్కి ఇచ్చేసేటటువంటి వాళ్ళే, కానీ టీవీల్లో కనిపించే హత్యలు, ఆత్మహత్యలు, మానభంగాలు, ఇంకోటి ఇంకోటి ఏవైతే ఉంటాయో, ఎక్కడో కర్మకాలి కోటి మంది ఎవరు బాధ్యులు? ఏం చేస్తావు తల్లి? ఇలాంటి పనులు చేసేసి మీరు స్టూడియోలకు వచ్చేస్తా ఉంటే ఏం మాట్లాడాలి నీతో? మీరు ఏమొచ్చి తల్లిదండ్రులకి చెప్పరు? ఇక్కడ ఏమొచ్చి మనం బాయ్ ఫ్రెండ్స్ నేర్చుకుంటున్నాం, మేము లవ్ కి అగేనిస్ట్ కాదు, కానీ లవ్కు ముందు ఎప్పుడు కూడా ఒక ఆలోచన ఉండాలి, ఒక భయం ఉండాలి, ఒక భద్రత ఉండాలి ఈ సమాజంలో ఉండవలసినటువంటి ఒక ఆడపిల్ల గురించి. ఎంతవరకు పోలీస్ వ్యవస్థ, లీగల్ సిస్టమ్ కాపాడుతుందమ్మా? అడుగడుగున మూలన మూలన కెమెరాలు దాక్కుంటే, మీ ఎంత ట్రైల్ రూమ్స్ లో కెమెరాలు ఉంటున్నాయంట, ఆడవాళ్ళ బాత్రూమ్స్ లో కెమెరాలు ఉంటున్నాయంట, మనం ఉండి పడుకునేటటువంటి మన బెడ్రూమ్ లో కెమెరాస్ ఉంటున్నాయంట, ఇలాంటి ఉన్నాయి అన్నప్పుడు మనం ఏం చేయాలి? కెమెరా లేదు అని చెప్పి వెచ్చలవిడితనం చూపెట్టాలా? కెమెరా ఉందేమో జాగ్రత్తగా ఉండాలా? ఎన్ని స్కాన్లు పెట్టి మీరు కెమెరాలు ఎత్తుక్కుంటారు?
ఇంకా అందరూ ఏం చేయాలంటే మొబైల్ ఫోన్ లాగా ఒక స్కానర్ కూడా పెట్టుకుని ఎక్కడ కెమెరాలు ఉన్నాయని చెప్పి ఎత్తుక్కోవటం మొదలు పెట్టాలి. కాబట్టి ఇటువంటి పరిస్థితి రాకూడదు అంటే కనుక నిన్ను తిడుతున్నావు, ఎందుకు తిడుతున్నావు అంటే నీ ద్వారా నలుగురు ఆడపిల్లలకు చెప్పేది ఏంటంటే చేసేటటువంటి చర్య ముందు ఆలోచన అనేది ఇంపార్టెంట్. ప్రేమించడం తప్పు కాదు, ఈ ఫిజికల్ కలవాలి అనే తొందరపాటు ఎందుకు? ఫ్రెండ్ నుంచి దాగుడు మూతలాడవలసినటువంటి అవసరం ఎందుకు? ఫ్రెండ్షిప్ని రిలేషన్షిప్ని అంత తొందరగా పట్టుకెళ్ళిపోవలసినటువంటి అవసరం ఎందుకు? ఈ మాత్రం ఇంగితం ఆలోచన మీ ఆడపిల్లలకు ఉండదా? సరే, ఈ భరత్ అన్నాడు ఫైనల్గా నీకు ఆ వీడియోలు అవన్నీ ఇచ్చాడా? లేదు, చేరలేదా? నేను ఇందాక అడిగినటువంటి ఆ ప్రశ్న లాగా నీ చేతిలో ఏదైతే పెట్టాలో అది పెట్టకుండా నీ వాడి కోరికలు తీర్చుకుంటూనే ఉన్నాడు. టూ త్రీ టైమ్స్ అయితే ఫోర్త్ టైం నేను ఏం చేసిందంటే విషయం తెలుసుకుందామని భరత్ క్లోజ్ ఉన్నట్టు నటించి అసలు వీడియో ఎక్కడి నుంచి వచ్చింది ఏంటి అని అడిగితే అప్పుడు చెప్పాడు సార్ నా ఫ్రెండ్. ఎవరు ఆ ఫ్రెండ్ అంటే? ఎవరు? సునీత. సునీత. సో కెమెరా పెట్టింది సునీతయే, ఈ వీడియో భరత్ కి ఇచ్చింది కూడా సునీతయే. సునీతకు ఏదో అమౌంట్ అవసరం ఉందని చెప్పి అయితే భరత్ 80,000 ఇచ్చినారంట సార్. నాకు నాకు ఒక 30,000 ఇచ్చింది, ఇంట్లో అవసరం ఉంది అని అంటే నువ్వు భరత్ ఏమొచ్చి 80,000 ఇచ్చాడు, ఈవిడేమొచ్చి ఈ వీడియో ఆడికి ఇచ్చింది, అంతేనా? సో ఇప్పుడు భరత్ దగ్గర అయితే భరత్ అయితే కనుక ఇంకా నాకు నువ్వు అవసరం లేదని చెప్పి అప్పటికైనా తన దగ్గర ఉన్న మెటీరియల్ నీకు ఇచ్చాడా? అప్పటికి ఇవ్వలేదా? చెప్పేశాడు, ఇచ్చేసాడు, ఇంకా అయిపోయింది, అవసరం లేదు. మరి మా తల్లి ఇంకా ఎంతమంది భరతులకు ఇచ్చిందో?